మిగతా వివరాలు చూద్దాం. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని వైఎస్సార్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు నిధులు కేటాయించాలనే అంశంపై తాము విజ్ఞాపన పత్రం అందజేశామని వెల్లడించారు. మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. చాలా విషయాలలో స్పష్టత లోపించింది బడ్జెట్లో. మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం వచ్చేసరికి ఆ స్పష్టత ఇవ్వవలసిందిగా కోరాం. మరీ ముఖ్యంగా రెవెన్యూ గ్యాపు, కొందరు 10,000 కోట్లు అంటున్నారు, కొందరు 11,000 కోట్లు అంటున్నారు, కొందరు 12,000 కోట్లు అంటున్నారు, కొందరు అయితే 15,000 కోట్లు కూడా అంటున్నారు. అటువంటి రెవెన్యూ గ్యాప్ అన్నది పూడ్చలేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. మీరు పూడుస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో కూడా చెప్పడం జరిగింది. తర్వాత బిల్లో కూడా దీనికి సంబంధించిన ప్రస్తావన కూడా చేశారు, యాక్ట్లో కూడా. కాబట్టి అటువంటి అంశం మీద కూడా 12,000, 14,000 కోట్లు, 13,000 కోట్లు వంటి అంశం మీద ఎక్కడా కూడా మీరు మాటల్లో ప్రస్తావించలేదు. అటువంటి విషయాలలో క్లారిటీ ఇవ్వలేకపోతే చాలా ఇబ్బంది పడతాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. తాను కూడా పాజిటివ్గా స్పందించాడు. ఇటువంటి అన్ని విషయాలు కూడా రివైజ్డ్ బడ్జెట్ మళ్ళీ సెప్టెంబర్లో వస్తుంది. సెప్టెంబర్లో రివైజ్డ్ బడ్జెట్కు పెట్టే టయానికి పూర్తిగా అన్ని విషయాల్లోనూ క్లారిటీ వస్తుంది, క్లారిటీతో మేము చూపిస్తాము అని కూడా తాను భరోసా ఇస్తూ వచ్చాడు. ఈ విషయాలన్నీ కూడా ఆ రిప్రజెంటేషన్లో పెట్టిన క్యాపిటల్ సిటీకి అయితేనేమి, పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, అవన్నీ కూడా అడగడం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ అయితే కనీసం 4,000 కోట్లన్నా ఇప్పుడు ఇస్తేనే పోలవరం ప్రాజెక్టు పరిగెత్తగలుగుతుంది, లేదంటే పోలవరం ప్రాజెక్టులో కూడా అనుకున్న సమయానికి కంప్లీట్ కాదని కూడా ఇంప్రెస్ చేయడం జరిగింది. అన్నీ కూడా సానుకూలంగా విన్నారు. విన్న తర్వాత ఖచ్చితంగా మంచి చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. లెట్స్ హోప్ మంచి జరుగుతుందని హోప్ ఫర్ ద బెస్ట్.